ఒక ఆత్మీయునికి దేవుడు చెప్పాడట, మార్టిన్, నేను మీ ఇంటికి రాబోతున్నా, నిన్ను దర్శించబోతున్నా అని చెప్పి దేవుడు చెప్పాడట. అతడు బూట్లు కుట్టేటటువంటి ఒక సాధారణమైన వ్యక్తి. దేవుడు చెప్పాడట, నేను మీ ఇంటికి రాబోతున్నా, నిన్ను దర్శించబోతున్నా, నిన్ను చూడబోతున్నా అని అంటే ఆ మార్టిన్ ఎంత సంతోషపడిపోయాడో, దేవుడు వస్తాడని, తనను చూస్తాడని. ఇప్పుడు మీరు చూడండి ఏం జరిగిందో. Long ago, there lived an old shoemaker named Martin. Martin lived alone in his humble shop, but his work was of the finest quality, and he was always honest with his customers. He tried to live the way the Savior taught. One night, as he was sleeping, he heard a voice. Martin, Martin, look tomorrow on the street, for I am coming. నేను రేపు చెప్పన్నాడు దేవుడు. That morning he set to work as usual, but could not help but look steadfastly out the window onto the street, just in case his beloved Savior యేసు వస్తాడేమో అని చెప్పి వెయ్యికళ్ళతో ఎదురు చూస్తున్నాడు. As he was watching, Martin noticed an old soldier out in the freezing cold, shoveling snow. బయట ఒక వ్యక్తి చల్లో పనిచేస్తూ ఉంటే మార్టిన్ చల్లో పనిచేస్తున్న వ్యక్తి ఇంట్లో పిలిచి వేడివేడి కాఫీ ఇచ్చాడట, సేద తీర్చాడట. Later in the day, Martin noticed a young mother cradling a small child in her arms. చలిలో వణికి పోయిన ఒక తల్లి కనిపించింది, చిన్న బిడ్డను ఒళ్ళో పెట్టుకుంది. Martin insisted she come in and warm herself by the fire. అమ్మ లోపల రమ్మా, లోపలికి వచ్చి ఇక్కడ చలి కాచుకో అని చెప్పి ఆమెకు ఆదరణ పుట్టించాడట. బిడ్డ అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఇదిగో మందులు కొనుక్కోమా అని చెప్పి డబ్బులు ఇచ్చాడట. An old woman selling some apples appeared. A hungry little boy came in and tried to steal them. But the woman grabbed him and threatened to take him to the police. Martin rushed out into the street and begged her to let the boy go. Martin paid for the apple himself and gave it to him. He promised to not steal again. Martin returned to his shop and kept working. When night came, Martin put his tools away, disappointed that he had waited all day and the Savior did not come. As he lit the candle, however, a voice whispered to him, Martin, 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 did you not recognize me? Nenochanu, from the dim corner of his shop, the old soldier, the mother and her child, antunnadu the boy and the old woman, chalilo panchesina sainikudu evaro kaadu nene, it is I, nannu lopalaku pilichi vedi vedi coffee ichaanu. And then the old cobbler understood, aa thalli bidda evaro kaadu nene, itlo pilichi vetta puttinchi aa mandulaku dabbu ichaanu. aakalato alamatinchi potuna kurruvadu evaro kaadu nene, vachi nannu vidipinchaa dabbulu ichi నా సహోదరులలో ఒక్కరికి చేసావు గనుక మార్టిన్, నువ్వు నాకు చేసినట్టే నేను వచ్చాను, నువ్వు నన్ను కలిశావు, నాకు చేయాల్సినంతా చేశావు, నా ప్రేమను చూపించావు. యేసు మార్టిన్కి మాట ఇచ్చిన ప్రకారం వచ్చాడు, కానీ తను అనుకున్న విధంగా రాలేదు. మరి ఎలా? చలిలో వణిగిపోతున్న ఒక వ్యక్తిగా కనిపించాడు ఈ మార్టిన్. అతనికి సేద తీరుస్తూ వేడివేడి కాఫీ ఇచ్చాడు. చలిలో వణిగిపోతున్న తల్లిగా, అనారోగ్యంతో కూడినటువంటి బిడ్డగా యేసు వచ్చాడు. ఈ మార్టిన్ మందుల కోసం డబ్బులు ఇచ్చాడు. ఆ తల్లికి వెట్టను కలిగించడానికి లోపల తీసుకొచ్చి ఆ ఫైర్ దగ్గర కూర్చోబెట్టాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడు, మన ప్రభు ప్రతిరోజు మన చుట్టూ సంచరిస్తూ ఉంటాడు. ఎవరి ద్వారా సంచరిస్తాడో, ఎవరి ద్వారా నిన్ను కలుస్తాడో మనకు తెలియనే తెలియదు. పరలోకానికి వెళ్ళినప్పుడట, నేను ఆకలి కొని ఉన్నాను, మీరు ఆహారం పెట్టాను. దప్పిక కొని ఉన్నాను, నాకు నీళ్ళు ఇచ్చారు. వస్త్రహీనునిగా ఉన్నాను, మీరు నాకు వస్త్రాన్ని ఇచ్చారు అని చెప్పినప్పుడట, మనం అందరం అంటాం, నువ్వెప్పుడు వస్త్రహీనుడిగా ఉన్నావు ప్రభువా, నువ్వెప్పుడు కష్టంలో ఉన్నావయ్యా, నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు, మేమెప్పుడు నీకు ఆహారం పెట్టాం, మేమిప్పుడు నీకు వస్త్రాలు ఇచ్చాం అని మనం చెప్తామట. అప్పుడు ప్రభు అంటాడట, బలహీనమైన నా కుమారులలో ఒకరికి మీరు చేశారు, నాకు చేసినట్టే అని దేవుడు చెప్తాడు.